Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను ఈజీగా ఆల్్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కి ఇలా బ్యూటిఫుల్ వర్క్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ముందుగా బ్లౌజ్ నెక్ లైన్ కి ఇలా లేస్ ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ ఈక్వల్ డిస్టెన్స్ లో స్టోన్ ప్యాచెస్ ని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫ్యాన్సీ షాప్ లో ఇలా రెడీమేడ్ స్టోన్ ప్యాచెస్ ఈజీగా దొరుకుతున్నాయి. సో నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అందులో 10 ప్యాచెస్ ఉన్నాయి. బ్యాక్ నెక్ లైన్ కి 8 ప్యాచెస్ స్టిచ్ చేశాను, 2 ప్యాచెస్ ఫ్రంట్ నెక్ లైన్ కి స్టిచ్ చేశాను. తర్వాత మధ్యలో థ్రెడ్ ఫ్లవర్ ని స్టిచ్ చేయడానికి బ్లౌజ్ కి ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడైతే ఫ్లవర్ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా టైట్ గా ఫ్రేమ్ ని ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ లైన్ కి ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కార్డ్ కి ఇలా ఫ్లవర్ షేప్ ని డ్రా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ షేప్ కార్డ్ ని బ్లౌజ్ పైన పెట్టి లైట్ గా మార్క్ చేసుకోవాలి. తర్వాత 8 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ ని నీడిల్ లోకి తీసుకొని ఇలా సాటిన్ స్టిచెస్ వేసుకుంటూ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా బీడ్స్ ని స్టిచ్ చేసుకుంటే అంతే, ఫ్లవర్ రెడీ అయిపోయింది. తర్వాత అక్కడక్కడ గ్యాప్స్ లో ఇలా ఫ్రెంచ్ నాట్స్ ని స్టిచ్ చేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రేమ్ తీసేసి ప్యాచెస్ స్టిచ్ చేసుకుంటే డిజైన్ ఇలా వస్తుంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కి వర్క్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ స్టిచెస్ కనిపిస్తున్నాయి, కానీ బ్లౌజ్ వేసుకుంటే అవి కనిపించవు. టోటల్ గా బయట మగ్గం వర్క్ చేయించిన లుక్కే వస్తుంది. అదే షేప్ కార్డ్ యూజ్ చేసి నేను శారీకి కూడా గ్లాస్ బీడ్స్ తో ఇలా ఫ్లవర్ స్టిచ్ చేశాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ శారీ అండ్ బ్లౌజ్ పిక్. ఇలా ఈజీగా మనం ప్లెయిన్ శారీ అండ్ బ్లౌజ్ ని డిజైనర్ పీస్ గా క్రియేట్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.